వేణి కిచెన్ బ్లాగ్స్కి స్వాగతం. నేను వంటగదిలో ఉపయోగపడేటటువంటి ఒక చిట్కా ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటంటే మనం ప్రతిరోజు కూడా వంటగదిలో కుక్కర్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఆ కుక్కర్ని యూజ్ చేసినప్పుడు కొన్ని రోజులకు దాని గ్యాస్కెట్ అనేది పనిచేయడం మానేసి వాటర్ లీక్ అయ్యి విజిల్ రావడం మానేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గ్యాస్కెట్ని ప్రతిరోజు కూడా వాటర్లో పడేస్తూ ఉంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ గ్యాస్కెట్ అనేది వాడిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అది కొంచెం టైట్ అయ్యి అది కూడా మనకి విజిల్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఇప్పుడు నేను ఒక చిట్కా చెప్పబోతున్నాను. అదేంటంటే గ్యాస్కెట్ని మనం అడ్జస్ట్మెంట్ని ఎప్పుడు ఇలా స్ట్రైట్గా పెడుతూ ఉంటాము. ఆ స్ట్రైట్గా పెట్టినప్పుడు అది వాటర్ లీక్ అయిపోతూ వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు కొంచెం దాన్ని అడ్జస్ట్మెంట్ని కొంచెం క్రాస్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా పెట్టి చూడండి. ఒక 2 నిమిషాల తర్వాత అది టైట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇలాగే ఉంచేస్తే 5 నిమిషాల తర్వాత మనకి రెగ్యులర్గా ఎలా విజిలేస్తుందో అలాగే విజిలు వేసి మనకి కుక్కర్ అనేది ఇదివరకు లాగే ఉపయోగపడుతుంది. ఇది ఉపయోగపడుతుంది కదా అని మనం రోజు దీన్నే ఇదే విధంగా క్రాస్ చేస్తూ పెడుతూ చేస్తూ ఉంటే అది కొన్ని రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇలాగే పెడుతూ ఉంటే ఇది కూడా కొన్ని రోజులకి పనిచేయడం మానేస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు గ్యాస్కెట్ని 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ మనం మారుస్తూ ఉంటే ఈ కుక్కర్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే గ్యాస్ కూడా మనకి బాగా ఆదా అవుతూ ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.